హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మీరు ఇంతవరకు రుచి చూడని గోంగూరతో కమ్మటి పప్పు. ఎప్పుడు గోంగూరతో పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర మటన్, గోంగూర బోటి ఇలా కాకుండా ఓసారి ఇలా పప్పు లేకుండా కూడా గోంగూరతో కమ్మటి స్పెషల్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకోవాలి. తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసుకున్న పుంటికూర ఆకులను ఇందులోకి వేసుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట తీసుకున్నానండి. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 150 గ్రామ్స్ వరకు పుంటికూర ఆకులను తీసుకున్నాను. పుంటికూర ఆకులను వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ సుమారుగా 4-5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి కలుపుతూ 1-2 నిమిషాల పాటు శనగపిండిలోని పచ్చదనం పోయే వరకు ఫ్రై చేయాలి. ఈ కర్రీలో శనగపిండి వేయడం వలన కన్సిస్టెన్సీ చిక్కగా వస్తుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత అప్రాక్సిమేట్లీ 1 కప్పు వాటర్ పోసి కలుపుతూ 1-2 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించి చివరిలో కొత్తిమీర తరుగుని వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పుంటికూర కర్రీని పక్కన పెట్టేసి దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న బాండిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్రను, ఇది కొంచెం వేగిన తర్వాత కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకు రెమ్మలు, తర్వాత 1 ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి తాలింపును కలిపేయండి. ఇలా తాలింపు పూర్తిగా వేగిన తర్వాత ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు నూనెను మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసి కలిపేయండి. ఇలా కర్రీ పూర్తిగా ఉడికి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇలా పైన తాలింపు వేయడం వలన ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, వేడివేడి కమకమ్మటి పులపుల్లటి స్పెషల్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని డిష్ అవుట్ చేసి రైస్తో కానీ రోటీతో కానీ టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు పుంటికూర పచ్చడి, పుంటికూర పప్పు అలా కాకుండా ఇలా ఎలాంటి పప్పులు లేకుండా ఎంతో కమ్మటి రుచితో గోంగూర కర్రీని ఓసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు గోంగూర కనపడగానే ఇదే కర్రీ చేయమని అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.